ఏపీ హైకోర్టులో లాస్ట్ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అంటే సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్, ఓవర్సీర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, తర్వాత టైపిస్ట్, కాపీయిస్ట్, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్లకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసింది. కాకపోతే ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదన్నమాట, పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు మనం లేటెస్ట్గా నిన్న ఏపీ హైకోర్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఎగ్జామ్ రిజల్ట్స్ సంబంధించి అఫీషియల్గా. ఓకే, మనం ఈ వీడియోలో ఎవరైతే ఈ ఎగ్జామ్ రాశారో ఈ పోస్టులకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయబోతుందో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలి ఫ్యూచర్లో అనుకుంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ. సో ఇది మనకు వచ్చిన ప్రెస్ నోట్ అన్నమాట, నిన్న రిలీజ్ చేశారు దీన్ని. ఓకే చూడండి, రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, ఓవర్సీర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్, ఇవన్నీ కూడా. ఓకే, యాక్చువల్గా వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా 13-2 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయాలి. చూడండి, యాజ్ పర్ ద సెట్ నోటిఫికేషన్ ద రిజల్ట్స్ ఆర్ టు బి డిక్లేర్డ్ ఆన్ 13-2, అంటే నిన్న రావాలన్నమాట. నిన్న రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేయాలి, కాకపోతే కొన్ని కారణాల వల్ల దాన్ని పెండింగ్లో పెట్టారు. హౌఎవర్, ఆన్ అకౌంట్ ఆఫ్ అన్అవైడబుల్ అండ్ అన్ఫోర్సీన్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, సో కొన్ని కారణాల వల్ల ద రిజల్ట్స్ కుడ్ నాట్ బి డిక్లేర్డ్ ఆన్ దిస్ డే. సో నిన్న రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదు. ద రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 23-2. సో ఈ మంత్ 23 లోపల రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి, ఆ డేట్ లోపల, ఆ డేట్ కావచ్చు లేకపోతే ఆ డేట్ లోపల కావచ్చు, రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు నిన్న. ఓకే, ఎస్. సో ఇంకా ఇలా దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తే కనుక నేను ఇమీడియట్గా వీడియో చేస్తాను, కాబట్టి మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.